हेलो फ्रेंड्स, चाला रोजल तर्वाता वीडियो तीस्तुन्नानु। वीडियो लो स्पेशल एंटंटे टमाटा चेट्लु एंतेंत पोडुगा पेरिगायी, एंत हार्वेस्ट वच्चिंदी। फस्ट टाइम नेनु इन्नी टमाटालु मीकु इप्पुडु वीडियोलो कनिपिस्तुंदी अनुकुंटा। इन्नी टमाटालु इंत पेद्द पेद्द इंत पोडु टमाटा चेट्लु रावडं ना गार्डन्लोने नेनु फस्ट टाइम चूस्तुन्नानु। एक्कड कूडा चूडले, टमाटा चेट्लु पेरुगुतायि कानी इंत हाइट चूडंडि। इला తాడుతోనే ఇలా పైకి వాటికి సపోర్ట్ ఇచ్చి కట్టాను, చాలా పొడవుగానే. ఫస్ట్ టైం చూస్తున్నా, మీకు అందరికి కూడా ఇది షేర్ చేద్దామని వీడియో తీస్తున్నాను. నేను శుభ కొత్తపల్లి, వెల్కమ్ టు క్రియేషన్స్ బై శుభ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా పాత వీడియోస్ చూడండి. దాంట్లో ఉన్న నా టెరెస్ గార్డెన్ వీడియోస్, క్రాఫ్ట్ వర్క్స్ అవన్నీ నచ్చితే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా చెట్లను నేను ఎన్ని రోజుల కింద పెట్టాను, ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చాను, అవి ఎలా పెరిగాయి, ఏంటి దాని డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఇది చూస్తూ మీరు కూడా పెంచుకోవాలనుకున్న వాళ్ళు చూడండి, గుత్తులు గుత్తులుగా కాసిన టమాటాలు ఎంత బాగున్నాయో. అసలు కింది నుంచి పై వరకు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా ఇది చూడండి, ఎంత ఫ్రెష్గా. ఒక్కొక్క దగ్గర ఇదో నాలుగు టమాటాలు, ఇక్కడేమో ఇవన్నీ పిట్టలు పావురాలు అన్నీ వచ్చి తినేస్తున్నాయండి టమాటాలను. ఇదిగో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. అంటే ఒక్క చెట్టు ఎంత పొడవు పెరిగింది ఇది చూడండి, ఎంత ఇంత హైట్. నేను ఇది హైట్ మీకు కొలిచి కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత పెద్దగా రావడము. మీకు ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ చెప్తానండి టమాటా చెట్ల గురించి, ప్లస్ ద హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ నేను ఈ నార్మల్గా ఒక 10 inches సైజ్ టబ్బు తీసుకున్నాను. ఆ టబ్బులో ఒక్క టమాటా చెట్టే పెట్టాను. అయితే ఈ టమాటా చెట్లు నేను నారు తెచ్చుకున్నానండి, సాప్లింగ్స్ అంటారు కదా, అక్కడ ఇక్కడ తెలంగాణ నర్సరీ ఉంది మా ఇంటి దగ్గర, అక్కడ నుంచి తెచ్చుకున్నాను. తెచ్చుకొని పెట్టాను ఇవి. ఇదో చూడండి, ఇదిగో ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా ఇదిగో ఈ పిట్టలు అవన్నీ వచ్చి తినేస్తున్నాయండి చెట్లను, పండ్లనన్నిటినీ. ఇవి ఇందులోనే వేసేద్దాం, వేస్తే మళ్ళీ ఈ విత్తనాలతోనే మనకు మళ్ళీ టమాటా నారు వచ్చేస్తుంది. నేను పెట్టింది 3 టబ్బులలో, ఈ టబ్బులో, ఈ టబ్బులో, ఈ టబ్బులో 3 టమాటా చెట్లే పెట్టినాను. నేను పెట్టి ఒక 2 మంత్స్ అయిందండి ఈ నారు పెట్టి. నేను 2 మంత్స్కి నాకు ఇంత హార్వెస్ట్ వచ్చింది చూడండి. అయితే ఈ చెట్టు ఇక్కడ నుంచి ఇదో ఇంత పెద్దగా పెరిగింది చూడండి, ఎంత హైట్. ఇంత అసలు టమాటా చెట్లు పెరగడం చూసినా కానీ ఇంత హైట్ పెరగడం చూడలేదు. ఇంకా లాస్ట్ కొమ్మ కూడా నేను ఇవి కింద పడిపోతున్నాయని తాడుతో మాకు నెట్ ఎండాకాలం నెట్ కోసం వేసిన రాడ్స్ ఉంటే ఆ రాడ్స్కి కట్టినండి తాడుతో. రాడ్కు కట్టినాను కాబట్టి ఇది ఇంత పొడవుగా నిలబడగలిగింది. ఇదో కొన్ని, ఇంకా నేను మొన్న కేరళ టూర్ వెళ్ళినప్పుడు 10 డేస్ అసలు వీటిని చూడలేదు. వచ్చే ఇవన్నీ ఇలా ఇంత పొడవు పెరిగిన చెట్టు కొమ్మలు చూడండి, ఇట్లా కింద పడిపోయినాయి, మొత్తం కింద పడిపోయి కూడా ఇన్ని కాయలు వచ్చినాయి ఈ పడిపోయిన కొమ్మకు కూడా. ఇదో ఇంకా ఇక్కడ ఇక్కడ ఒక కొమ్మ కూడా చూడండి. ఇదో మీకు సరిగా ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇదిగో ఈ కొమ్మ కూడా కింద పడిపోయింది చూడండి. ఇదిగో ఈ పడిపోయిన కొమ్మకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, ఇంకా పండ్లు అవ్వలేదు ఇవి. ఇదిగో కింద కూడా పడిపోయింది. ఇదిగో ఇక్కడ పడిపోయిన కొమ్మకు కూడా ఒక్కొక్క దగ్గర 6 5 5 గుత్తులు. నాకైతే అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే, చాలా హ్యాపీగా ఉందండి. ఓకే 2 మంత్స్ అయినా, ఒక 1.5 మంత్ అనుకోండి కరెక్ట్ టైం చెప్పాలంటే ఇవి రావడానికి, 45 డేస్ మనం చెట్టు పెట్టిన తర్వాత. అన్ని రోజులకైనా ఇన్ని టమాటాలు చూసి ఎంత సంతోషం వేస్తుంది మనకు, హ్యాపీ. అసలు ఇది తోటకూర విత్తనాల కోసమని పెట్టానండి ఇవి, పెట్టినాను. విత్తనాలు వస్తే అందరికి ఇద్దామని ఈ తోటకూర. ఇది ఒక్క చెట్టు గురించే మీకు ఇప్పుడు నేను చూపించింది, ఇలా కొమ్మలు కింద పడి ఇదో దీనికి ఇన్ని కాయలు ఇవన్నీ. ఇది ఇంకొక చెట్టు, నేను పెట్టింది 3 చెట్లే అని చెప్పాను కదా ఈ చెట్టు. ఇది కూడా కొమ్మ విరిగిపోయింది దాదాపుగా. ఇదిగో
విరిగిపోయి కూడా ఇక్కడ నుంచి మొత్తం కిందికి కాయలు, ఇదిగో లాస్ట్లో కూడా ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి. ఇది ఈ కొమ్మ కూడా ఇక్కడ వచ్చింది. ఇది ఇంకొక చెట్టు అండి. ఇది ఇదండి, అన్ని కొమ్మలు పడిపోయి పడిపోయిన కొమ్మకు ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇవన్నిటికీ మళ్ళీ తాడుతోని కట్టాలి పైకి. ఇది కాయలు ఇవన్నీ. ఈ చెట్టు ఇంకా టైం ఉంది వీటికి, ఈ కాయలు పండడానికి, హార్వెస్ట్ అవ్వడానికి, హార్వెస్ట్కి. దీని పక్కనే నిమ్మ చెట్టు ఉందండి. ఇప్పుడే నిమ్మకాయలు వస్తున్నాయి, పిందెలు వచ్చినాయి, వెయిటింగ్ దానికోసం అని కూడా. అయితే మీరు ఇప్పుడు టమాటా చెట్లు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. మీరు టమాటా నారు కానీ ఏదైనా తెచ్చుకుంటే ఈ సైజ్ టబ్బులు కానీ, ఇంకొంచెం చిన్న సైజ్ టబ్ అంటే నేను ఒక్క చెట్టు అయితేనే ఈ సైజ్ చెప్తున్నాను. మీరు కొంచెం టబ్బులు పెద్దగా ఉన్నాయనుకోండి, రెండు టమాటా చెట్లు పెట్టుకోవచ్చు. నేను మట్టి కూడా సగమే వేసా చూడండి, ఎక్కువ కూడా వేయలేదు. అయితే మీరు మట్టి కలుపుకున్నప్పుడే కరెక్ట్గా మిక్సింగ్ కరెక్ట్గా చేసుకోండి. దాంతోనే ఈ చెట్టుకు బలం ఎక్కువ ఉంటుంది. మీరు మళ్ళీ ఊరికే ఫర్టిలైజర్స్ ఇచ్చే అవసరం కూడా ఉండదు. ఎలా అంటే మనము మట్టి, ఎర్రమట్టి కొంచెం తక్కువ ఉండి వర్మి కంపోస్టు, కౌ మెన్యూరు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. కోకోపీటు, కౌ మెన్యూరు, మేకల ఎరువు కానీ ఆవు ఎరువు కానీ ఇలాంటివి ఎక్కువ ఉండేటట్టు వేసుకోండి. వేసుకుంటే దానికి ముందు నుంచే, స్టార్టింగ్ నుంచే బలం ఎక్కువ ఉండి చెట్టు బాగా ఎదుగుతుందండి. మంచిగా వేసి మీరు మామూలుగా రోజు వాటర్ ఇవ్వండి. వర్షాకాలం అయితే ఎక్కువ వాటర్ ఇచ్చే అవసరం లేదు. ప్లస్ దీని తర్వాత 15 డేస్కి ఒకసారి మనం మట్టి ఫస్ట్ మంచి బలమైన మట్టి కలుపుకుంటే 15 డేస్కి ఒకసారి మనము ఎరువు ఇస్తే సరిపోతుంది. నేను దీనికి ఇచ్చిన ఎరువు మాత్రం మా ఇంట్లో కిచెన్ వేస్ట్ అంతా కలిపి వాటర్లో వేసి ఆ లిక్విడ్, బియ్యం కడిగిన నీళ్ళు ప్లస్ బనానా పీల్ వాటర్, బనానాను కూడా మనము వాటర్లో వేసి 2 డేస్ పెట్టుకొని ఆ వాటర్ కూడా ఇవ్వచ్చండి. చాలా బాగా పనిచేస్తుంది అది కూడా. చెట్టు పెట్టుకున్న తర్వాత మనం 15 రోజులకు ఒకసారి కొంచెం చెట్టు పెరిగిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైనవి చెప్తాను. మనము చెట్టు పెరిగిన తర్వాత ఇలా ఏ కొమ్మలన్నా ఎండిపోయి ఉంటే, ఆకులు ఎండిపోయినాయి ఉంటే అవి వెంటనే 15 రోజులకు ఒకసారి చెట్టుకు తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఇదండి ఇట్లా అన్ని ఎండిపోయినవి ఉన్నాయి చూడండి, ఇట్లా ఎండిపోయినవి ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే ఇవి మనము ఏ బలమైన పోషకాలు ఇచ్చినా కానీ ఇవిటికి కూడా ఆ పోషకాలన్నీ పోయి చెట్టు పెరగడానికి కొంచెం తగ్గిపోతుంది. ఇవన్నీ అవసరం లేని ఇవన్నిటికి కూడా పోతుంది అన్నట్టు ఆ పోషకాలన్నీ. అందుకని ఇవన్నీ కొమ్మలు ఇట్లా ఉన్నాయన్నీ మీరు తెంపేసేయండి ఎప్పటికప్పుడు, వారానికి ఒకసారి. ఇదిగో ఇప్పుడు ఇక్కడనే మనకు టమాటాలు ఉన్నాయి, ఇక్కడ ఇక చూడండి కొమ్మలన్నీ వాడిపోయి ఉన్నాయి కదా. ఇవన్నీ 15 రోజులకు ఒకసారి తీసేయాలి. తీసేసిన తర్వాత ఇంకొక మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇట్లా చెట్లు తొట్టిలో ఎక్కడ ఏ మనకు ఏమంటారు వేస్ట్గా పెరిగే మొలకలు చాలా పెరుగుతూనే ఉంటాయి ఇక్కడ, అట్లాంటివి అన్నీ ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. తొట్టిలో ఏ చెట్లు కూడా ఉండొద్దు. పిచ్చి మొక్కలు అట్లాంటివి వస్తాయి కదండి, అవన్నీ తీసేయాలి. ఇది ఏదో చెట్టు వచ్చింది, చాలా గుబురుగా మంచిగా ఉంది, దీన్ని తీయబుద్ధి అయితే లేదు కానీ, బట్ నాకు ఇది ఏం చెట్టు కూడా తెలియదు. ఒకసారి ఎవరినైనా కనుక్కున్నాక తీసేస్తే చాలా బాగుంది. ఇక ఇప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా ఎండిపోయింది ఆ కొమ్మ. ఈ కొమ్మని ఇట్లా తీసేయాలి. తీసేస్తే జరా మనకు మనం వేసిన పోషకాలన్నీ చెట్టుకు పోయి పండ్లు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా ఆకులన్నీ తీసేయాలి. ఆకులు, కొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని, అవసరం లేదా అనుకునేవని. ఇది కంపల్సరీ చేయాలి. దీని తర్వాత ఇంకా మనము 15 రోజులకు ఒకసారి కిచెన్ వేస్ట్, బియ్యం గడిగిన నీళ్ళు ప్లస్ బనానా చెప్పాను కదా, అది వేస్తే మీకు ఇంత మంచి గ్రోత్, ఇంత మంచిగా టమాటాలు ఖచ్చితంగా వస్తాయి.
మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది వస్తాయా రావా అని. ఏ డౌట్ ఉన్నా మీరు యూట్యూబ్లో వెళ్తే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పండించుకోవాలనుకుంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ కూడా ఇంకొక టమాట, అయ్యో ప్రాణమంతా సూరమంటది ఇట్లా మంచిగా అయిన తర్వాత పోతే. ఇదండి ఇవన్నీ టమాటాలు. ఇక్కడ కూడా ఒక టమాట పోయి, దాదాపు 3-4 టమాటాలు పాడైపోయినాయి. ఇవి మా టెరెస్ గార్డెన్ మీద ఉన్న టమాటా చెట్లు. ఆ టమాటా చెట్ల గురించి ఎంత పెద్దగైనాయి, ఎన్ని కాయలు వచ్చినాయి, నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చినా అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. మీరు కూడా చూసి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని టమాటాలన్నీ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తే ఎన్ని వచ్చినాయో. దాదాపు 1 కిలో వరకు వచ్చినాయి టమాటాలు. కానీ అందులో ఒక 1/4 కిలో ఆ టమాటాలన్నీ మొత్తం పిట్టలు తినేసినాయి. సగం టమాటాలు వేస్ట్ అయినట్టే లెక్క నా లెక్కకు చూస్తే. పర్వాలేదు పొండి, కనీసం పిట్టలన్నా తిన్నాయి కదా అట్లనన్నా. ఈసారి పెట్టిన ఈ టమాటా చెట్లు ఇంత మంచి గ్రోత్ వచ్చింది. నేను 2 ఇయర్స్ నుంచి వచ్చిన టమాటాలు కూడా ఇంత పొడువుగా అట్లా కాలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పినాను కదా, ఈసారి చాలా పొడువుగా చాలా బాగా వచ్చినాయి. మరి మేబీ నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ ప్రభావం అనుకుంటా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, ఒక కమెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. మీరు కూడా మీ పంట మీ ఇంట్లోనే పండించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేయాలనే నా ప్రయత్నము. ఇలా చిన్న చిన్న వీడియోస్ నేను హార్వెస్ట్ చేసినవి, నేను పండించినవి మీ ముందుకు తీసుకొస్తున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. ఇంకా మంచి మంచి మొక్కల గురించి అన్ని వీడియోస్ పెడతాను.